హైదరాబాద్లో ప్రభుత్వం ఐ అలర్ట్ ప్రకటించింది. పాత బస్తీ సహా సమానత్వక ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు చర్యలు చేపట్టింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కఠిన ఆంక్షలు అమలు చేస్తుంది ప్రభుత్వం. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిఆర్పీఎఫ్, లోకల్ పోలీసులు ఓల్డ్ సిటీలో మకం వేశారు. బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ రేపిన చిచ్చు ఇంకా చల్లారలేదు. ఆయన చేసిన కామెంట్స్తో రెచ్చిపోతున్న ఓ వర్గం ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. మొన్న రాత్రి సడన్గా వివిధ పోలీస్ స్టేషన్ల ముందు యువత పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. అందులో వివిధ పార్టీలకు చెందిన నేతలు కూడా పాల్గొన్నారు. మళ్ళీ మంగళవారం రాత్రి కూడా అదే పరిస్థితి తలెత్తింది. ఉదయం వరకు పెద్ద ఎత్తున యువత రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేపట్టారు. రాజాసింగ్ దిష్టి బొమ్మలు తగలబెట్టారు. బెయిల్ వచ్చిందని తెలియగానే రగిలిపోయారు. ఇక బుధవారం కూడా అక్కడక్కడ కొందరు యువకులు హంగామా చేశారు. ఎప్పటికప్పుడు పోలీసులు అప్రమత్తంగా ఉంటూ పరిస్థితి అదుపు తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆగ్రహానికి గురవుతున్న యువతను అదుపులోకి తీసుకుని వారిని నచ్చజెప్పి పంపించారు. అయినా పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో అన్న కంగారు మాత్రం పోలీసుల్లో ఇటు ప్రభుత్వ వర్గాల్లో కనిపిస్తుంది. ఈ పరిస్థితిపై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో డీజీపీ మహేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్న సీఎం కేసీఆర్ కీలక సూచనలు చేసినట్టు తెలుస్తుంది. పరిస్థితులు చేదాటిపోకుండా చూడాలని పోలీసులకు సూచించినట్టు కూడా తెలుస్తుంది. ఇక ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు మరింత కఠినమైన ఆంక్షలు విధించారు. దీంతో హైదరాబాద్ పోలీస్ సర్వే లైన్లోకి వెళ్లిపోయింది. ముఖ్యంగా పాత బస్తీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఓల్డ్ సిటీకి వెళ్లే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సౌత్ జోన్లో కూడా ఈ ఆంక్షలు సాగుతున్నాయి. పురాణాపుల్ బ్రిడ్జ్, ఎంజే బ్రిడ్జ్, నయాపుల్ బ్రిడ్జ్, శివాజీ బ్రిడ్జ్, చాదర్గఢ్ బ్రిడ్జ్, చాదర్గఢ్ కాస్వే, ముసారమ్మ బ్రిడ్జ్ నుంచి ఓల్డ్ సిటీ, మలక్పేట్, ఎల్బీ నగర్ కు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయంగా మార్గంలో వెళ్లాల్సి వస్తుంది. ఎంజే మార్కెట్ నుంచి నయాపుల్ బ్రిడ్జ్, ఎంజే బ్రిడ్జ్, పురాణపుల్ బ్రిడ్జ్ నుంచి ఓల్డ్ సిటీకి వెళ్లే దారులు మూసివేశారు. ఇక ఆ రూట్లో వెళ్లే వారిని 100 ఫీట్ రోడ్, జియాగుడ, రామ్జీ సింగ్పుర, అత్తాపూర్, ఆర్ఎంఘర్, మైలర్ దేవుపల్లి, చంద్రాయన్ గుట్ట మీదుగా మళ్లించారు. ఎంజే మార్కెట్ నుంచి నయాపుల్ బ్రిడ్జ్, శివాజీ బ్రిడ్జ్ మీదుగా ఓల్డ్ సిటీకి చేరుకునే వారు రంగమహల్, చాదర్గఢ్, నింబోలి అడ్డా, టూరిస్ట్ జంక్షన్, బర్కత్పురా, ఫీవర్ హాస్పిటల్, విద్యానగర్, తార్నక మీదుగా చేరుకోవాల్సి ఉంటుంది. హ్యాబిట్స్, కోటి నుంచి ఎల్బీ నగర్, మలక్పేట్, దిల్షిప్ నగర్ వెళ్లే వాహనదారులు నింబోలి అడ్డా, టూరిస్ట్ జంక్షన్, బర్కత్పురా, ఫీవర్ హాస్పిటల్, విద్యానగర్, తార్నక లేదా 6 నంబర్ రామంతపూర్ మీదుగా ప్రయాణించాలి. ఇక ఓల్డ్ సిటీ నుంచి హ్యాబిట్స్, కోటి, ఎంచే మార్కెట్, లక్డీ కపుల్ వైపు వెళ్లాలంటే వేరే రూట్ చూసుకోవాల్సిందే. చంద్రాయన్ గుట్ట, మైలార్దేవుపల్లి, ఆరంగర్, అత్తాపూర్, మెహదీపట్నం, మాసప్ ట్యాంగ్, లక్డీ కపూర్ మీదుగా చేరుకోవచ్చు. ఇక దిల్షుప్ నగర్, ఎల్బీ నగర్ నుంచి హ్యాబిట్స్, కోటి, ఎంచే మార్కెట్ వెళ్లే వాహనదారులు ఉప్పల్, తార్నక, విద్యానగర్, ఫీవర్ హాస్పిటల్, బర్కత్పురా మీదుగా ప్రయాణించవచ్చు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిఆర్పీఎఫ్, లోకల్ పోలీసులు పాత బస్తీలో భారీగా మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు. ఏది ఏమైనా ఈ ప్రదేశాల్లో ఎవరు బయటకు వచ్చినా ఒక్కొక్కడికి పగిలిపోద్ది అంటూ వార్నింగ్లు కూడా ఇస్తున్నారు.